బాబాయ్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు అయ్యూబ్. అయ్యూబ్ గారు, ఇది ఫ్రూట్స్ బిజినెస్ ఇదేనా? ఆ మాదే అన్న. ఓకే, ఎట్లుంటుంది బిజినెస్? ఎట్లుంది అంటే, ఎప్పటి నుండి చేస్తున్నావు? 15 సంవత్సరాలే చేయబట్టి వీళ్ళే. బస్ స్టాండ్ కాడ. మంచి బస్ స్టాండ్ దగ్గర పెట్టుకున్నావు. గిరాకీ ఎట్లుంటుంది మరి? గిరాకి మామూలే బాగానే ఉంది, మంచిగా. రంజాన్ నెల కదా నడుస్తుంది, ఒక నెల నడుస్తుంది. బాబాయ్ మరి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి మళ్ళా. ఇది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎవరికి వేసిన ఓటు? కాంగ్రెస్ కేసు. కాంగ్రెస్ కేరా? ఎందుకు కాంగ్రెస్ కేసు కేసు? మా పని మంచిగా చేస్తున్నారు వాళ్ళు. అచ్చా, కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తారా? పని అంతేనా? అంతే. కానీ మరి టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మంచిగా చేస్తలేరు అంటారు కదా. చేయలేదు, అందుకోసమే ఓట్లు వేయలే వాళ్ళు. అచ్చా, వాళ్ళు వేయలేదు కాబట్టి వాళ్ళు పబ్లిక్ వేయలే ఓట్. ఓకే, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు పని చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళే వస్తారు మళ్ళీ. ఎంపీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళే వస్తారు మళ్ళీ. కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి ఎవరున్నారు మరి కాంగ్రెస్ నుండి? వంశీ చంద్ర రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి. బీజేపీ నుండి? బీజేపీ డికే అరుణ. బీఆర్ఎస్ తెలుసా? బీఆర్ఎస్ ఆయన మన్నే శ్రీనివాస రెడ్డి. ఇంతకు ముందు కూడా గెలిచిండు. గెలిచిండు ఆయన. ఏం పని చేయలేదు. వేస్ట్. ఇప్పుడు వంశీ చంద్ర రెడ్డి ఫస్ట్ క్లాస్ మనిషి చేస్తాడు. ఆయన చేస్తాడంటావా? కానీ ఇంతకు ముందు కూడా పోటీ చేసిండు కదా ఈయన వంశీ. ఆల్రెడీ చేసిండు ఒకసారి, ఓడిపోయాడు. కానీ ఇప్పుడు వస్తాడు కంపల్సరీ. మరి ఓడిపోయిన 5 సంవత్సరాల్లో మరి ఎప్పుడైనా మీ ఇక్కడికి వచ్చి మీకు ఏమైనా సమస్యలు తెలుసుకొని తిరగడం కానీ చేయడం ఏమైనా? వచ్చిపోయాడు. వచ్చిపోయింది, 2 సార్లు వచ్చిపోయిండు. అడ్డలు పోతుంటే కూడా వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి తీయకండి, వాళ్ళకు ఉండాలి. వాళ్ళకు చిరు వ్యాపారాలకు తైబజారి కూడా బంద్ చేస్తాడు. కానీ మరి అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి మహబూబ్ నగర్ లో? మహబూబ్ నగర్ లో బాగానే ఉంది అభివృద్ధి. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 6 గ్యారెంటీలు అంటుంది, మరి ఏమైనా అందుతున్నాయా మీకు? ఇంకా అందలే, వచ్చే నెల అంటారు. 5 గ్యారెంటీలు అమలు అయినాయి, ఇంకొక గ్యారెంటీ అంట. మరి కరెంట్ ఫ్రీ బిల్లులు వస్తున్నాయా? ఫ్రీ బిల్లులు వస్తున్నానా? వచ్చే నెల అంటున్నారు మళ్ళీ. గ్యాస్ సంగతి ఏంది? గ్యాస్ 500 ఇంకా రాలే, చేసిన అంట ఇంకా రాలే. మీరు అప్లై చేసుకోలేదు? చేసుకుని అప్లై. ఇంకా 500 గ్యాస్ ఆర్డర్ చేసుకోవాలి. 500 అంతే. ఓకే, ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇంట్లో 7 మంది, అమ్మ, అన్న, నేను, 3 పిల్లలు. 7 ఓట్లు కాంగ్రెస్ కేరా? మొత్తం కాంగ్రెస్ కే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? రాజు. రాజు గారు, ఇది ఫ్రూట్స్ బిజినెస్. ఫ్రూట్ బిజినెస్ ఎట్లుంది బిజినెస్? మరి బాగుంది. ఎక్కడ నుండి తెచ్చుకుంటారు ఇవి? హైదరాజుగల్లి. హైదరాబాద్ నుండి తెచ్చుకుంటారు? ఎంత పడుతుంది? ఎంత పడుతుంది అంటే అక్కడ వెళ్ళి వేస్తే మాకు చాలా ఆటం పడుతుంది. అంతేం లేదు, రీజనబుల్ రేట్ హోల్సేల్ రేట్ ఇస్తాం ఇక్కడ. రోజు మొత్తం ఎండలో అమ్ముతారు ఇక. మరి వస్తుందా మరి గిట్టు పడతారు? ఏదో పడుతుంది, ఇంకా అట్లా పడుతుంది. అంత ఆ సమయంలో దొరుకుతుంది. ఇక పూలగినాక మాకు దొరుకుతుంది. అలా ఏదో చేస్తున్నాం చేస్తున్నాం. ఊకే ఏమంటే ఫైనాన్స్ వాళ్ళకి తాగాలి, 7 లక్షలకు తాగాలి. సో మరి ఇప్పుడు రేట్లు కూడా పెరిగినాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, మరి ఏమైనా మిగులుతుందా? ఏదో మిగిలిన రూపాయలు 4-5 పైసలు మిగులుతాయి. అంతే. బాబాయ్ మరి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా కొన్ని, ఏది ఇప్పుడు రాజకీయాలు పొలిటికల్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుందా, బీజేపీ గెలిస్తే బాగుంటుందా, టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది? ఏమో ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గెలిచి ఎంత పబ్లిక్ అంత లేడీస్ తిరిగేసి చేసి మొత్తం అందరికీ గబ్బులు చెప్పినాయి. అది ఎవరు ఏమన్నా అట్లా అది ఆప్ తీడో రెండు అయిపోతున్నాయి కదా. ఫ్రీ బస్ మంచిది కాదంట? ఫ్రీ బస్ మంచిది అంటే అంటే ఇప్పుడు ఏముంది, 60 వాళ్ళకు ఫ్రీ ఉండే లేడీస్ అందరికీ ఫ్రీ. అందరూ ఫ్రీ అయినాక మంచి వాళ్ళు అయిపోయినారు, చెడు వాళ్ళు అయిపోయిన వచ్చి జనాలు ఫుల్ అయిపోయినారు. పబ్లిక్ మా మీద వచ్చి ఫస్ట్ ఇబ్బంది అవుతుంది మందికి, జెంట్స్ బాయ్లకు ఇబ్బంది, అబ్బాయిలకు లేడీస్ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. బాబాయ్ మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎవరు కొట్టేసినావు? నేను కాంగ్రెస్ చేసిన. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఓటు వస్తున్నాయి, మరి ఈసారి ఎవరికి వేస్తాం? కాంగ్రెస్ ఇస్తాం. మళ్ళీ కాంగ్రెస్ ఇస్తాం, కాంగ్రెస్. మరి మహబూబ్ నగర్ నుండి మరి కాంగ్రెస్ నుండి అభ్యర్థి ఎవరు ఉన్నారు తెలుసా? అభ్యర్థి అంటే ఈయన ఉన్నారు, మన ఎంఎస్ శ్రీనివాస. ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు ఎంపీకి మళ్ళీ ఒక అభ్యర్థి ఉంటాడు, విన్నావు ఆ పేరు? వినలే. ఇంకా వంశీ చంద్ర రెడ్డి కాంగ్రెస్ నుండి ఉన్నారు, బీజేపీ నుండి డికే అర్ణ, టీఆర్ఎస్ నుండి ఏమో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంట? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది. బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది. మళ్ళీ మధ్యలో అయిపోతుంది, చెడగొడతారు. 2 చేతులు. కానీ మరి ఇప్పుడు సెంట్రల్లోనే మోడీ ఉన్నాడు, బీజేపీ, మరి ఎట్లా అనిపిస్తుంది? సెంట్రల్ మోడీ ఉండాలి. సెంట్రల్ మోడీ ఉంటేనే ఏదవుతుంది, జై శ్రీరామన్ వస్తుంది, లేకుంటే అయిపోతుంది. సెంట్రల్ మోడీ ఉంటేనే బాగుంటుంది. సెంట్రల్ మోడీ కాంగ్రెస్ రాదంట అక్కడ? కాంగ్రెస్ వస్తే ఏమైంది మళ్ళా?
ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ ఉంటే మంచిగా నిధులు వస్తాయి కదా. నిధులు వేస్ట్ కదా, వేస్ట్. ఇప్పుడు పుట్టుకం నుంచే నిధులు ఉన్నాయి, తాత ముత్తాత నుంచే నిధులు ఉన్నాడు అక్కడ. ఈయన మధ్యన సన్యాసి వచ్చి ఇంత చేస్తున్నాం, మంచి చేస్తున్నాం కదా. మరి పోటీ ఎట్లా ఉంటుంది అంటావు ఇక్కడ మూడు పార్టీలకి? పోటీ ఉంటాయంటే ఉంటుంది, ఎట్లా ఉంటుంది పోటీ. నీకైతే కాంగ్రెస్ గెలవాలి? కాంగ్రెస్. ఓకే.